కావాలని మాల తీపిస్తుంటారు మేము తీయలేం సార్ రైట్ రైట్ గత మూడు రోజుల క్రితం యాలల మండల కేంద్రంలో ఏదైతే శివసాములకు సంబంధించిన ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది దానికి సంబంధించి అయితే శివమాలేశ్వర సమయం మా చిన్న తాంజూరులో ఉంటాం శివమాల వేసినందుకు అక్కడ అందరూ ఉన్న శివసాములు కాబట్టి గుళ్ళో ఉండడానికి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఇద్దరు వ్యక్తులు కొట్లాడుతున్నారు ఇద్దరిలో ఇద్దరు శివమాల వేయలేదు కొట్లాడుతుంటే మా శివ అక్కడ నుంచి వెళ్ళడంతో వీళ్ళ దగ్గరనే ఎప్పుడు తర్వాత ఎందుకు కొడుతున్నారు శివ ఏమైందని అడిగేదానికి వెళ్ళిండు వెళ్తే అవతల పర్సన్ ఏం చేసిండు మా శివ పైన చేయి చేసుకున్నాడు దొప్పి గళ్ళ వరకు కొట్టిండు మా శివ వాళ్ళని ఏమీ అనలేదు అన్న తర్వాత డైరెక్ట్ ఆర్ఎల్ పిఎస్కి వెళ్ళారు వెళ్ళి సార్ మాకు ఇట్లా చేయి చేసుకున్నారు మాలలో ఉన్నాక కూడా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి మరి చేయి చేసుకున్నారు చేసుకున్నందుకు మాకు క్షమాపణ కావాలని చెప్పేసి కేసు రాపిచ్చారు ఐదు మంది రాపిచ్చిన తర్వాత ఓకే అని చెప్పేసి మేము ఉన్నామని చెప్పారు చెప్పిన తర్వాత కూడా ఇక ఆ వీడియో వేరే వాళ్ళు ఎవరో తెలియదు మనం వీడియో తీసి వైరల్ చేయడంతో మిగతా శివసాములంతా వచ్చారు వచ్చి ఆ లాస్ట్ టైం ఒకటి అయితే మత కళలు అయినందుకు వాళ్ళు ఆ ప్రెస్టేషన్లో ఆ వ్యక్తిని కొట్టిరు కొట్టితే వీళ్ళు ఆ వ్యక్తులు కొట్టడం వల్ల ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ ప్రెజర్ పెరగడంతో ఏ వ్యక్తులు అయితే ఐదు మంది కంప్లైంట్ చేయడానికి వెళ్ళిరో బాధితులుగా అదే వ్యక్తి పైన రివర్స్ కేసు మీరే ఇదంతా చేసిరని చెప్పేసి రివర్స్ కేసు బుక్ చేసి ఇప్పుడు కోర్టు చేసిరు అరెస్ట్ చేసిన విషయం కూడా మాకు తెలియదు నిన్న ఈవినింగ్ తీసుకొచ్చారు నైట్ తీసుకొచ్చినప్పటి నుంచి హాఫ్ అన్ అవర్లో ఇరుస్తాం హాఫ్ అన్ అవర్లో ఇరుస్తామని చెప్పేసి ఇప్పటికీ టూ డేస్ అవుతుంది ఏం చెప్పలేదు ఏం కాలేదమ్మా హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్ కేసు చేసినాము ఏమైనా ఉంటే కోర్టులో తెచ్చుకోండి మా శివస్వాములు ఏం తప్పులేదంటే ఏమైనా ఉంటే ముందు చూసి చెప్పాల్సిందే అంటారు చెప్పే శాంతి మాకు ఇవ్వలేదు మమ్మల్ని పిలవలేదు పిలవాలి సార్ ఇదేం న్యాయం సార్ మీరేమంటారు నాకు మా పక్కనది ఎలాంటి మిస్టేక్ లేదు అక్కడ కొట్టిన వీడియోలో మా హస్బెండ్ లేడు మా శివస్వాములు ఎవ్వరు లేరు అక్కడ కొట్టిరు వాళ్ళు కూడా వాళ్ళ ఉద్దేశంలో కూడా కరెక్ట్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ మన మతం పైన ఒకసారి ఇట్లా చేసిరని శివస్వాములు అయ్యప్పస్వామి మాలలో కూడా ఇట్లా అయింది కాబట్టి ఆ ప్రెస్టేషన్లో వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా వచ్చారు వాళ్ళది కూడా తప్పు అనట్లేదు నేను వాళ్ళు కూడా అదే ఒపీనియన్తో వచ్చి ఆయనను కొట్టిరు కొట్టడంతో ఇప్పుడు ఏదో ఉంది మాటలు తెలుసుకోవాలి కానీ ఇప్పుడు బాధితులుగా నా మీద చేయి చేసుకున్నాడు నాకు క్షమాపణ కావాలి సార్ అని చెప్పి మీరు స్టేషన్ దగ్గరికి వెళ్ళిన వ్యక్తిని మళ్ళీ రివర్స్ చేసేసి ఇప్పుడు ఇదంతా కారణం పిఎస్ గారు దాడి చేసిరని రివర్స్ కేసు బుక్ చేయడం కరెక్ట్ కాదు కదా ఒకవేళ మా శివాలు కొట్టాలి అనుకుంటే ఊళ్ళోనే శివాళ్ళు అందరూ పిలిపించి కొట్టేటోళ్ళు కదా ఆ ఉద్దేశం లేదు ఇద్దరు మన వ్యక్తులే ఇద్దరు ఊరి వాళ్ళు కాబట్టి పిఎస్ దాకా వెళ్ళిర్రు వాళ్ళ సామర్థ్యం వాళ్ళు న్యాయం చెప్పాలనే కదా వాళ్ళ సహాయం కోసం వెళ్ళింది అదే ఒపీనియన్ లేకుంటే ఊళ్ళో రాత్రి పోలీసు వాళ్ళు ఉండరా మా ఊర్లో లేరు అంత శివసంగ పోతే రాత్రి రాకుండా మీ శివ దేవుడు మా శివది దేవనూరు గ్రామం మేము ప్రజెంట్ ఉండేది తాంజూరు కోడుక నరేంద్ర మిసెస్ శ్రీదేవి.